కాశీ ఆంధ్రాశ్రమానికి నిత్యం వచ్చే భక్తుల రద్దీ ఎక్కువవడంతో ప్రస్తుతం ఉన్న వసతి సౌకర్యాలు సరిపోకపోవడం వల్ల శ్రీ రామతారక ఆంధ్రాశ్రమం వెనుక ఒక పాత భవనాన్ని కొనడం జరిగింది. అందులో సగభాగం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఇంకో 2-3 నెలల్లో ఈ భవనం భక్తులకి అందుబాటులోకి రానుంది. దీని తర్వాత మిగిలిన పాత భవనాన్ని కూడా తొలగించి నిర్మాణం చేపట్టాలని ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. యాత్రికుల సౌకర్యార్థము, ఎందుకంటే ఆశ్రమంలో యాత్రికులకు రూమ్స్ సరిగ్గా సరిపోవటం లేదు, అందుకని పాత బిల్డింగ్ తీసుకొని కొత్తగా నిర్మించడం జరుగుతోంది. ఈ సంవత్సరము జనవరిలో దీని శంకుస్థాపన చేసి ఇప్పుడు 3 అంతస్తులు భవనము సుమారుగా తయారైంది. ఫ్లోర్కు 5 రూములు చెప్పున వస్తున్నాయి. అన్నీ అటాచ్ బాత్రూము లెవట్రీన్తో సహితంగా మనకి కావాల్సిన సౌకర్యాలన్నీ అందులో ఉండేటట్టుగా బిల్డింగ్ సుమారుగా తయారవుతుంది. రేపు డిసెంబర్ లాస్ట్ కల్లా మన చేతికి హ్యాండ్ ఓవర్ అవుతుంది. ఇది ఇందులో మనకి దాతల యొక్క సహాయంతో ఈ బిల్డింగ్ తయారు చేయటం జరుగుతుంది. దీన్ని సుమారు 1 సంవత్సరం పాటు మరి మాకు పట్టింది. రేపు వచ్చే డిసెంబర్ లాస్ట్లో కానీ జనవరి 1st వీక్లో కానీ దీని గృహప్రవేశం కూడా చేయాలనే ఉద్దేశం ఆలోచిస్తాము. ఇందులో సుమారుగా ఒకసారి 70-80 మంది వరకు ఉండొచ్చు. ఇది అయిన వెంటనే దీన్ని ఆనుకునే ఉన్న ఇంకో బిల్డింగ్ కూడా ఇది పని మొదలెట్టి, ఎందుకంటే ఇది యాత్ర సౌకర్యం గురించి చేతికి వస్తే అప్పుడు పక్క బిల్డింగ్ కూడా పడగొట్టి అది కూడా కట్టాలని, దాతల యొక్క సహాయాలతో కట్టాలని ట్రస్ట్ బోర్డు వారి ఉద్దేశం. ఇది కూడా అట్లాగే నడుస్తుంది కాబట్టి దీంతో అంతా తయారవడం వలన కాశీకి వచ్చే యాత్రికులకు మంచి సౌకర్యంతో కూడిన రూమ్స్ కూడా ఏర్పాటు అవుతాయి. ఆయనే మొత్తం అంతా దగ్గరుండి మంచిగా పని చేయిస్తున్నారు. ప్రతిదీ మంది అనుకుని అంత శ్రద్ధగా ఆయన చేయిస్తున్నారు. కాశీలో మన ఆశ్రమ సేవాభావంతో చాలా మంచిగా చేస్తున్నారు. వీరు మన రమణమూర్తి గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఈ ఆశ్రమం ఈ కన్స్ట్రక్షన్ దానికి మొత్తం ఇంజనీర్గా దగ్గరుండి మొత్తం అన్ని ఆయన అనుభవంతో నిర్మాణానికి మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారు కూడా దీని నిర్మాణం గురించి కొంచెం చెప్తారు. ఇది 1 జనవరి 21వ తారీఖున మొదలైనప్పటి నుంచి ఈ ట్రస్టీ గారు అందరూ పూర్తి సహకారం అందిస్తూ దీన్ని పూర్తి చాలా సహకరిస్తున్నారు. నాకు ఈ వర్క్ చేయడం చాలా ఆనందం అనిపించింది. దీనిలో ప్రతి వర్క్ కూడా 200% క్వాలిటీతో మేము పనిచేస్తున్నామని చెప్పాలని నేను చాలా ఆనందపడుతున్నాను. అదేంటి
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.